అపార్ట్మెంట్ బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాతే బడ్జెట్ పెట్టాలన్న సూచనను పట్టించుకోకపోవడంతో విపక్షాలు ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. గత సమావేశాలను పూర్తిగా తుడిచిపెట్టేసిన నోట్ల రద్దు అంశం ఈసారి కూడా సభను కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్ ప్రవేశపెట్టే సాంప్రదాయానికి స్వస్తి చెప్పి నెల రోజుల ముందుగానే పద్దును సభ ముందుకు తెస్తోంది మోడీ సర్కార్. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారు. అనంతరం మాజీ సభ్యుల మృతికి నివాళులర్పిస్తారు. ఆ వెంటనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సర్వేను సభ ముందుకు తీసుకొస్తారు. రేపు బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెడతారు. రైల్వే బడ్జెట్ కూడా ఇందులో భాగంగానే ఉంటుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కూడా వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఈ బడ్జెట్ అధికార పార్టీకి మేలు చేస్తుందన్న సందేహంతో ఉన్న పార్టీలు దానిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆల్ పార్టీ మీట్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించాయి. 5 రాష్ట్రాల ఎన్నికలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు ఉంటే ఊరుకునేది లేదని కాంగ్రెస్ హెచ్చరించింది. ఇటు 3వ త్రైమాసిక లెక్కలు ఫిబ్రవరి మధ్యలోనే వస్తాయని, వాటిని పరిగణలోకి తీసుకోకుండా బడ్జెట్ ఎలా తయారు చేస్తారని సిపిఎం ప్రశ్నించింది. నోట్ల రద్దు కారణంగా గత సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆ అంశం మరోసారి సభను కుదిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు దీనిపై చర్చ జరపాలని అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేశాయి. సభలో దీన్ని ప్రస్తావిస్తామని ప్రకటించాయి. పార్లమెంటును పరిగణలోకి తీసుకోకుండా నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నందుకు నిరసనగా మొదటి 2 రోజులు పార్లమెంటు సమావేశాలకు హాజరు కాబోమని తృణమూల్ సభాపక్ష నేత సిబిఐ కస్టడీలో ఉండటంతో సుగతారాయ్ టీఎంసీ నాయకుడిగా వ్యవహరిస్తారు. ఇటు బీజేపీ మిత్రపక్షం శివసేన ఈసారి ప్రతిపక్షంలో వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్ పార్టీ మీటింగ్కు ఆ పార్టీ హాజరు కాలేదు. విజయ్ మాల్యా అంశం కూడా సభలో ప్రస్తావనకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాల్యాకు మన్మోహన్, కాంగ్రెస్ సహకరించాయని బీజేపీ ఆరోపిస్తుంటే తప్పంతా బీజేపీదే అని హస్తం నేతలు వాదిస్తున్నారు.